Swamita Basak and Bhadra Sampati.
mean, the eighth position, ladies and gentlemen, is Abha S. Deshpande from Zone 2. One eight position, sir. Get closer, everybody. Get closer, everybody. Swimming also, here goes. ఇక్కడ అకాడమీ వచ్చి ఇప్పుడు స్విమ్మింగ్ అసోసియేషన్ వెంకటరెడ్డి గారి విజయ్ కుమార్ గారి తమ్ముడు కానీ వాళ్ళు సొంతంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వమే కాదు, మేము కూడా దాన్ని కష్టపడాలని చెప్పి వాళ్ళ బృందం అంతా కష్టపడుతున్నారు. కనుక మనం టైం విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కానీ కొంత మనం వాళ్ళ మీద దృష్టి పెట్టి చదువుకుంటున్నా అంటే ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నామో ఇది కూడా అంతే. దేశానికి పేరు రావాలంటే క్రీడాకారులు చాలా అవసరం. యువత తప్పు మార్గం లోకుండా సక్రమ మార్గం నడవాలన్నా కూడా యువతకు అరే ఈ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ వచ్చినట్టు చేయాలి. ఇంట్రెస్ట్ వచ్చినట్లు చేసినట్లయితే ఇవే చూసి ప్రతి ఒక్కరు తయారవుతారు. అందుకే స్టూడెంట్స్ చిన్న లెవెల్ నుంచే ఒకటో తరగతి రెండో తరగతి నుంచి క్రీడల పట్ల ఆసక్తి కలగాలని చెప్పి గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు తయారు చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో స్విమ్మింగ్ పూల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. మరి మీరు ఇలాంటి స్విమ్మింగ్ అన్ని జిల్లా ఏర్పాట్లు ఉన్నట్టు కూడా మీరు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కృషి చేయాలి. దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి ప్రతి గ్రౌండ్ ప్రతిదీ షటిల్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్లు ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించేటట్లు చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది స్పోర్ట్స్ ఆఫ్ ఏమొస్తుంది అని చెప్పి కొంతమంది అనుకుంటాం. కానీ స్పోర్ట్స్ ఆర్ట్ కూడా ఒక రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ స్పోర్ట్స్ మ్యాన్ దేశమే గర్వపెట్టేట్లు ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్ వస్తాయని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పి మరి కోచెస్ అందరూ కూడా ఇంకా మంచిగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చెప్పి. మరి ఇక్కడ గచ్చిబౌలంటే చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి. మరి ప్రకాశన్న ఇక్కడ ఏది మొత్తం గోల్డ్ మైన్ డైమండ్ మైన్ లాగా ఎన్నో కంపెనీలు ఉంటాయి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక అకాడమీ నేను తీసుకొని మెయింటైన్ చేస్తా, ఒక స్టేడియం నేను తీసుకొని మెయింటైన్ చేస్తా అంటే వాళ్ళ పేరు పెడితే మంచి టోటల్గా మెయింటైన్ చేసినట్లయితే ఇయర్ వైజ్గా వాళ్ళు టోర్నమెంట్లో కండక్ట్ చేసినట్లయితే ఆ ఇన్స్టిట్యూషన్ గొప్ప పేరు వస్తుంది. వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు తెలియదు. మీ దృష్టికి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి, అటువంటిది కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ.